చిన్నశంకరం పేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ నిధుల నుండి సుమారు 75 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ రాజురెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, గ్రామంలో ఉన్న ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేయిస్తున్నామన్నారు. 65 లక్షల రూపాయల వ్యయంతో జీపీ నిధుల నుండి సీసీ రోడ్లు, అదేవిధంగా అంతర్గత మురుగు కాలువల నిర్మాణం తదితర పనులను చేస్తున్నామన్నారు. 10 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మెదక్ చేగుంట రోడ్డు వరకు మరియు మోడల్ పాఠశాలలకు సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్ఏఈ విజయకుమార్, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, వార్డు సభ్యులు గణేష్, శ్రీనివాస్, మేడి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. బీడీ కాలనీ మరి దాదాపు ఈ కాలనీ ఏర్పడి 1992 నుంచి ఏర్పడ్డది. మరి అప్పటి నుంచి కూడా ఈ కాలనీలో ఒక సీసీ రోడ్డు కూడా లేదు. సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో మరి బీడీ కాలనీలో ఉన్న అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు మరి డ్రైనేజీ నిర్మాణం చేయడం. శంకరంపేటలో పూర్తి డ్రైనేజ్ వ్యవస్థ మారుస్తాం. మరి దీనికి సహకరిస్తున్న అందరు కూడా అధికారులకు, మా పాలక మండలి వర్గానికి, ప్రజలకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ